Hi friends, Nenu, me YVS. Iroju drawing tips day 5 gujitesukunandi. Ee day 5 ane lesson first nunchi last varaku chudandi. Ee video chudadam dwara andamainatundi diagrams ela giyali. Clarity ga adhamavutundani. Endukante ganaka Indian ladies ante beautiful girls ani cheptam kadandi alanti Indian culture tho unnatundi ladies ela untaru. Vallu పెట్టుకునే బొట్టు కానీ వాళ్ళ ఫేస్ కట్స్ కానీ వాళ్ళు పెట్టుకునే ముక్కు బొడక కానీ ఇవన్నీ ఉంటే అలా ఉంటుంది. తనలో పువ్వులతో సహా అందమైన లేడీస్ ఎలా ఉంటారు అనే విషయాన్ని క్లారిటీగా స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తానండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక మీకు ఏ విధంగా గీస్తే ఎలా వస్తుంది, ఏ బేసిక్ లైన్స్తో గీస్తే అందమైన బొమ్మలు గీయగలుగుతారు అనేది మీకు బేసిక్ లైన్స్ అనే అర్థమవుతుందండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన అంశం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం, మరి ఎలా చేయాలో, అందమైనటువంటి బొమ్మ ఎలా గీయాలో చూద్దాం. మరి ఫస్ట్ కూడా ఒక రౌండ్ తీసుకుని దాన్ని మధ్యలో ప్లస్ కింద పెడతామన్నమాట. అలా పెట్టిన తర్వాత ఇక మెడ కింద కానీ అలాగే చెవులని ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నిటిని జాగ్రత్తగా గీస్తున్నమాట. ఇక్కడ అవుట్లైన్ అనేది చాలా పెర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి మిడిల్ లైన్ అంటే ఇక్కడ 2 జీరోస్ అనేవి తీసుకుంటున్నమాట. అంటే ముక్కు కానీ ఆడ మనకు కనిపిస్తున్న ముక్కు ఉంటుంది కదండి, ఆ ముక్కును కూడా జాగ్రత్తగా చూపిస్తున్నమాట. ఇక్కడ పోర్ట్రేట్ అంటే కనుక మనకు బాగా ఐడియా ఉంటుంది కదండి, ఆ పోర్ట్రేట్కి సంబంధించింది ఎలా గీయాలి ఏంటి అనేది కరెక్ట్గా స్టెప్స్ అయితే ఇలా చేస్తున్నమాట. ఇలా ముక్కుని కళ్ళుని అలాగే ఇక్కడ పెదాలని కూడా జాగ్రత్తగా చూపిస్తున్నమాట. చూడండి, ఈ లిప్స్ కానీ జాగ్రత్తగా చూపిస్తున్నమాట. ఇలా మనం ఎప్పుడైతే ఒక షేప్లో వచ్చిందో, ఈ పెరస్పెక్టివ్ టైప్లో ఉన్నట్టు ఒక షేప్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ పోర్ట్రేట్ని జాగ్రత్తగా ఒక అందమైన అమ్మాయి కింద అంటే ఇండియన్ లేడీ కింద గీస్తున్నమాట. చూడండి, ఇండియన్ బ్యూటిఫుల్ లేడీ అనే వ్యక్తి ఎలా ఉంటారు, అయితే అక్కడ ఉండేటువంటి విషయాన్ని క్లారిటీగా ఆ కళ్ళల్లో అందాన్ని కానీ ఐబ్రోస్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా ఈ పెన్సిల్తోనే జాగ్రత్తగా చూపిస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే కరెక్ట్గా మన పెన్సిల్ కరెక్ట్గా వాడడం మొదలు పెట్టామో ఆ లైన్స్తో పాటు అక్కడ ఉండేటువంటి స్ట్రోక్స్ అంటే ఇక్కడ లైన్స్తో దాన్ని రఫ్ లైన్స్తో అన్నింటిని జాగ్రత్తగా అరేంజ్ చేసుకుంటే జాగ్రత్తగా ఏం చేస్తామంటే ఈ డయాగ్రామ్ హైలైట్ చేస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా మనం షేడ్ అవుట్ చేసుకునేటువంటి ప్లేస్ కానీ ప్రతిదీని ఇలాగా ఫ్రీ హ్యాండ్తోని ప్రాక్టీస్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే ఈ సర్కిల్లోనే మనం హెయిర్ అనేది కూడా సెట్ చేస్తున్నామండి. చూడండి, ఇక్కడ హెయిర్ అనేది జాగ్రత్తగా వచ్చే విధంగా అటు అలాగే పైకి వచ్చేటప్పటికి ఎంత హైట్లో ఉంటుంది, ఏ విధంగా కనిపిస్తుంది అనేది జాగ్రత్తగా చూపిస్తున్నమాట. అలాగే ఇక్కడ వచ్చేటప్పుడు చెవి, ఈ చెవి వచ్చేటప్పటికి ఎంత హైట్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా జాగ్రత్తగా చూపిస్తున్నానండి. చూస్తున్నారా, ఇలా అందమైనటువంటి డయాగ్రామ్స్ మనం ఎప్పుడైతే కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతామో ఆ ప్రజెంటేషన్ బట్టి మన డయాగ్రామ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. చూడండి ఎంత నీట్గా ఉపయోగపడుతుందో, ఇలా మీరు ఎప్పుడైతే ఈ డయాగ్రామ్స్ నీట్గా ప్రజెంట్ చేయగలుగుతారో ఆ హెయిర్ని చూడండి, హెయిర్ ఎంతవరకు ఉంటే బాగుంటుంది అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఆ రౌండ్ షేప్ని ఉన్నటువంటి దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ దాన్ని పైకి బాగా పైకి అవ్వకుండా జాగ్రత్తగా ఎంత లెంత్లో ఉంటే బాగుంటుంది అనే విషయం జాగ్రత్తగా చూపిస్తూ చేస్తున్నమాట. అయితే ఇక్కడ స్కెచింగ్ అంటారన్నమాట. ఇలాగా మనం చేసుకునే విషయాలన్నింటినీ ఎప్పుడైనా సరే ఈ డయాగ్రామ్స్ని ఏమంటారంటే కనుక స్కెచింగ్ అంటారండి. ఈ స్కెచింగ్స్ని మనం ఎప్పుడైతే ఇలా ఇంప్రూవ్ చేసుకుంటున్నామో అప్పుడు ఈ లైన్స్ని బట్టి మనం ఏంటంటే ఏ డయాగ్రామ్ అయినా సరే నీట్గా చేయొచ్చు అనమాట. అలా మెల్లలో ఉండేటువంటి ఏదైనా నగలు కానీ ఏమైనా హారాలు కానీ అవన్నింటినీ జాగ్రత్తగా చూపిస్తామన్నమాట. ఇప్పుడు శారీ, ఈ శారీని కూడా జాగ్రత్తగా చూపిస్తున్నమాట. అలాగే తాను ధరించేటువంటి జాకెట్ కానీ అలాగే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ బ్లౌజ్తో సహా మొత్తం అన్నింటినీ నీట్గా చూపిస్తున్నమాట. చూడండి, అక్కడ బొట్టు పెట్టేటప్పుడు ఒక లేడీ ఆకారాన్ని మనకు కనిపిస్తుందన్నమాట. అలాగే ముక్కు విడుగు కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. అలాగే ఆ చెవి రింగులు అంటే చెవికి సంబంధించిన రింగులు కనిపిస్తాయి కదండి, ఈ అందమైన రింగులు కనిపిస్తే అలా ఉన్నాయి. వీటన్నిటిని జాగ్రత్తగా చూపించుకుంటూ నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట. ఇలా ఎప్పుడైతే అందంగా ప్రజెంట్ చేస్తున్నామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది హైలైట్గా నిలుస్తుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, ఇలా ఈ డయాగ్రామ్ నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ మన ఆ కళ్ళుని అంటే లేడీస్ ఇండియన్ గర్ల్స్ వచ్చేటప్పటికి లేడీస్ యొక్క కళ్ళు కొద్దిగా డార్క్గా కనిపించిన కారణం ఏంటంటే కాటికి పెట్టుకుంటారు అన్నమాట. అంటే కాటికి కళ్ళుకి కాటికి పెట్టుకోవడం వల్ల అందం అనేది బాగా పెరుగుతుందండి.
అది అలా దాన్ని ఎక్కువ డార్క్గా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడు ఈ ఇక్కడ ఎక్కడైతే హైలైట్గా ఉందో ఆ పార్ట్స్ అన్నింటిని దవడ దగ్గర కానీ అలా మెడ దగ్గర కానీ ప్రతి విషయాన్ని హైలైట్గా చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు స్మైల్ అంటే పెదాల్లో ఉండేటువంటి స్మైల్ని జాగ్రత్తగా చూపించాలి. ఎందుకంటే స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ లేడీస్ యొక్క స్మైల్ అనేది అందంగా కనిపించకపోతే కనుక ఎటువంటి డయాగ్రామ్ అయినా పాడైపోతుంది. చూడండి ఇప్పుడు హెయిర్ హెయిర్ స్టైల్ వచ్చేటప్పటికి ఒక అందమైనటువంటి హెయిర్ స్టైల్ నీట్గా కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. అంటే మన కార్టూన్ డయాగ్రామ్లో కానీ లేకపోతే నవల్స్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్లో కానీ అందమైనటువంటి డయాగ్రామ్స్ పడుతుంటాయండి న్యూస్ పేపర్లో. అటువంటి డయాగ్రామ్స్ అన్నిటిని నీట్గా ప్రజెంట్ చేయడానికి ఈ డయాగ్రామ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా అందమైనటువంటి డయాగ్రామ్స్కి మనకి కావలసినటువంటి ఎఫెక్ట్స్తో నీట్గా ప్రజెంట్ చేయగలుగుతామన్నమాట. ఇలా ఎప్పుడైతే ప్రజెంట్ చేయగలుగుతున్నామో మన డయాగ్రామ్స్ అనేవి అందంగా తయారవుతున్నాయండి. ఇక్కడ చూడండి ఇంకా నీట్గా చూసేటప్పటికి ఈ విధంగా ఎప్పుడైతే ప్రజెంట్ చేయగలుగుతున్నామో అందమైన డయాగ్రామ్స్ని చెవుల దగ్గర నుంచి ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ప్రతి విషయాన్ని నీట్గా ప్రజెంట్ చేయగలుగుతుంది అన్నమాట. ఇలా చేయడం ద్వారా ప్రతి విషయంలోని హైలైట్గా నిలుస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. అలాగే చెవికి ఉండేటువంటి రింగులు అలాగే ఆ రింగ్స్ని కూడా జాగ్రత్తగా చూపిస్తూ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ స్టైల్ని కూడా హైలైట్ చేస్తున్నానండి. చూస్తున్నారా ఇలా ప్రతి అక్కడ ఉండేటువంటి హైలైట్స్తో సహా ప్రతిది ఎప్పుడైతే హైలైట్ చేసామో హెయిర్ని కూడా హైలైట్లో అంటే అక్కడ డార్క్నెస్గా జాగ్రత్తగా ఎప్పుడైతే చూపించామో అక్కడ ఉండేటువంటి షేడింగ్ ఈ షేడింగ్ అనేది హైలైట్స్తో పాటు ఇక్కడ ఉండేటువంటి డెప్త్ని బాగా చూపిస్తుంది అన్నమాట. అంటే డయాగ్రామ్ని హైలైట్ చేసుకుంటూ జాగ్రత్త చూపిస్తుంది వల్ల ఈ డయాగ్రామ్ అనేది కొద్ది నీట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారా ఇలా ఈ షేడింగ్స్ని నీట్గా ఓ లైట్ నుంచి డార్క్లోకి జాగ్రత్తగా తీసుకెళ్లడంతో ఇక డయాగ్రామ్తో పాటు అక్కడ ఉండేటువంటి పెర్ఫెక్షన్ కూడా బాగా ఉందండి. చూడండి ఎలా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి జాకెట్ కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి శారీ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. అలాగే మెడ దగ్గర ఉండేటువంటి షేడింగ్స్ ఈ షేడింగ్స్ని కూడా షేడింగ్ రూపంలో ఒక పక్క నుంచి సైడ్లో చూపిస్తూ జాగ్రత్తగా చేస్తుంది అన్నమాట. ఇలా చేయడం ద్వారా మనం ఆ శారీస్ ఉండేటువంటి మడతల దగ్గర కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా హైలైట్గా చూపిస్తూ జాగ్రత్తగా చేస్తున్నానండి. ఇలా చేయడంతో మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా తయారైందండి. చూస్తున్నారా ఇలా ప్రతి డయాగ్రామ్ని మనం ఎప్పుడైతే అందంగా తయారు చేసామో ఆ డయాగ్రామ్ వల్ల చాలా నీట్నెస్ అనేది ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మీరు ఒక పక్కన షేడింగ్ తీసుకుంటే ఒక పక్కన లైటింగ్ చూపిస్తే జాగ్రత్తగా ఎప్పుడైతే చూపించామో ఈ డయాగ్రామ్స్ వల్ల మనం ప్రతి డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ ఆ డయాగ్రామ్ నీట్గా ఏమవుతుందంటే కనుక ఇలాగ సింప్లివైజ్గా నీట్గా చూసుకుంటూ వెళ్తామన్నమాట. ఇలా ప్రతి విషయంలోని ఎప్పుడైతే ఈ డయాగ్రామ్స్ని నీట్గా ప్రజెంట్ చేయగలుగుతారో అప్పుడు అందమైనటువంటి డయాగ్రామ్స్ అనేవి ఇలా కనిపిస్తుంటాయండి. చూడండి అయితే మెల్ల ఆభరణాలు కానీ అక్కడ కనిపించేటువంటి శారీ కానీ ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నిటిని జాగ్రత్తగా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఇలా ఎప్పుడైతే ఈ డయాగ్రామ్స్ ద్వారా మనం ఫ్లవర్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. అంటే ఫ్లవర్స్ ఇండియన్ లేడీస్ ఎక్కువగా ఫ్లవర్స్ పెట్టుకుంటారు కదండి ఆ ఫ్లవర్స్ని కూడా జాగ్రత్తగా చూపిస్తున్నామట. ఇలా ఈ డయాగ్రామ్స్ని ఎప్పుడైతే నీట్గా ప్రజెంట్ చేస్తూ చూపించామో మన డయాగ్రామ్లో ఉన్న డెప్త్ వల్ల అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా డయాగ్రామ్ అనేది హైలైట్గా నిలుస్తుందండి. ఇలా మీరు ఈజీ మెథడ్లో అందమైనటువంటి డయాగ్రామ్స్ గీయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ చెప్తున్నానండి. అంటే రోజుకు ఒక డయాగ్రామ్ అనేది డ్రాయింగ్ టిప్స్లో ఒక భాగంగా పెట్టుకుని మీకు ఒక డయాగ్రామ్ చెప్తున్నానండి. ఇలా చేయడం ద్వారా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసి ఏదో ఒక బొమ్మను అందంగా గీయగలుగుతారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని చూసి బాగా మీ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా పెరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి ఇంకా బాగా మీ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసి మీరు అద్భుతమైన డ్రాయింగ్ స్కిల్స్ అని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ వైబీఎస్.